హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. దీని ముందు వచ్చిన వీడియోలో మీరు చూసుంటారు, R15 మనం ఒక మెకానిక్ షాప్లో ఇచ్చామన్నమాట బైక్. లైక్ పికప్ తగ్గి, ఈవెన్ న్యూ క్లచ్ ప్లేట్స్ మార్చిన తర్వాత కూడా పికప్ తగ్గింది. అండ్ ఆల్సో సో ఇంజన్ దగ్గర లెఫ్ట్ సైడ్లో సంథింగ్ లీకేజ్ అవుతుంది, అది ఆయిల్. లైక్ యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు కాల్ వస్తుందా మెకానిక్ నుంచి, సో ఏమన్నా ప్రాబ్లం తెలుసుకుందామని. సో ఇందాకే ఒక హాఫ్ అవర్ బ్యాక్ కాల్ చేశానమాట. మన బైక్ మెకానిక్ పేరు వచ్చేసి కమల్ అనమాట. సో కమల్ అయితే కాల్ చేశాడు, ఏం చెప్పారంటే మీరు క్లచ్ ప్లేట్ అయితే మార్పించారు, బట్ అదేమైందంటే వాళ్ళు రాంగ్గా ఫిట్ చేయడం వల్ల. సో మార్చిన ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ ఏదో సంథింగ్ బెండ్ అయి ఉన్నాయంట. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే, మొన్న మనం ఆల్మోస్ట్ ఒక 2500 పెట్టి పర్చేస్ చేసామన్నమాట ఈ క్లచ్ ప్లేట్స్ అండ్ రిమైనింగ్ పార్ట్స్. సో దాంట్లో ఏంటంటే ఈ హబ్ అయితే బాగానే ఉంది, బట్ ప్లేట్స్ వరకు బెండ్ అయినాయి. ఇప్పుడు సంథింగ్ అవి 5 పార్ట్స్ వస్తాయి అనుకుంటా. అవి వచ్చేసి రింగ్ లాగా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ప్లేట్స్, అవి మరకు తీసుకురమ్మన్నాడు. సో నేను అనుకోవడం ఆ ప్లేట్స్ అన్నీ కలిపి ఒక 1000 అవుద్దేమో. సో అది కాకుండా చెప్పా కదా ఒక సంథింగ్ లీక్ ఉందని చెప్పి ఆయిల్. సో దానికి ఏదో చెప్పాడు గ్యాస్ కట్ అని. సో ఆ ఇంజన్ గ్యాస్ కట్ కూడా పోయినట్టు, సో దానివల్ల వచ్చేసి ఆయిల్ లీక్ అవుతుందంట. సో ఎప్పుడైతే నేను షోరూమ్కి వెళ్తున్నాను ఏమి తీసుకొని, ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో నిన్న బైక్ ఇచ్చాం కదా, సో అక్కడికి వెళ్ళేసి మన స్పేర్ పార్ట్స్ ఇస్తే మన బైక్ మొత్తం రిపేర్ చేసి అసెంబ్ల్ చేసి పంపిస్తారనమాట. అట్లీస్ట్ ఈరోజు నైట్కి ఇవ్వకపోయినా నాకు మనకి రేపు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకు నేను కూడా ఏంటంటే తొందర పెట్టట్లేదు. సో నిదానంగానే నీట్గా చేసి మనం చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ తిరగకుండా షోరూమ్కి. బట్ ఒకటే బాధ, లైక్ కనీసం మార్చిన ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో ఏదైనా అయినా బాగుండు, బట్ చేంజ్ చేసి ఒక 1 మంత్ కూడా కాలేదు, ఒక మ్యాక్సిమం 2 వీక్స్ ఉంటుంది అంతే. సో 2 వీక్స్ లోపల క్లచ్ ప్లేట్లు బెండ్ అయ్యాయంటే అసలు ఇంకా ఇంతకుముందు మనకు చేసిన అన్న ఏ ఎంత ఘనంగా చేసాడో దాన్ని. మెయిన్ పార్ట్స్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సో నేనేంటంటే ఇంకా దూరం వెళ్ళదాకా ఇచ్చేసాను అనమాట, సర్లే లైక్ ఫుల్ సర్వీస్ అంతా బాగా చేస్తున్నారు అని చెప్పి ఇచ్చేసాను. సో ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అనేది ఏంటంటే ఎవరన్నా మారుస్తారనమాట, అవి నార్మల్ కాబట్టి. బట్ ఈ క్లచ్ ప్లేట్స్ ఏంటంటే బైక్ టు బైక్ చేంజ్ అవుతుంటాయి. సో నార్మల్ బైక్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, సో మీకు R15 కానీ ఇంకా లైక్ RC అన్నిటికీ ఒకలా ఉంటాయి అనమాట. సో ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే చేస్తారనమాట, లేకపోతే కష్టం చేయడం అవి. దాంట్లో ఏంటంటే మెయిన్ మనకి కన్ఫ్యూజన్ అనమాట, ఆల్మోస్ట్ ఆ ప్లేట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఏది ముందు పెట్టాలి ఏది వెనకాల పెట్టాలని చెప్పేసి. సో లైక్ ఏ ప్లేట్ ఫస్ట్ పెట్టాలి, ఏ ప్లేట్ తర్వాత పెట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సో దాంట్లో నాకు తెలిసి మిస్టేక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఎంత మాట్లాడినా ఏంటంటే ఇంకేం చేయలేం మనం, ఏంటంటే లాంగ్ ట్రిప్స్ వెళ్తాం కాబట్టి మార్పించారు ఇప్పుడు, లేదంటే అట్లే వదిలేసి డ్రైవ్ చేసామంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనకి ఇబ్బంది. ఆల్మోస్ట్ అయితే మనం షోరూమ్కి రీచ్ అయిపోయాము, ఒక 3 to 4 మినిట్స్ వెళ్ళిపోతాము. ఆగయా హమారా యమహా షోరూమ్, తానే వచ్చాం షోరూమ్ దగ్గరికి. ట్రాఫిక్ భయంకరంగా ఉంది మధ్యలో దగ్గర అయితే. ఇప్పుడే యమహా షోరూంలో పార్ట్స్ తీసుకొని లైక్ మెకానిక్ షాప్కి వెళ్ళిపోతున్నా. సో మొత్తం తీసుకునేది వచ్చేసి అవి 5 ప్లేట్స్ లాగా ఉన్నాయి. సో దాని లైక్ 3 క్లచ్ ప్లేట్స్ వస్తాయి అనుకుంటా, 2 వచ్చేసి సంథింగ్ ఏదో ప్రెజర్ ప్లేట్స్ ఏదో అంటారు వాటిని. సో అవి కాకుండా సో లాస్ట్ టైం మనం తీసుకుని వచ్చేసి అది గ్యాస్ కట్ కవర్ అనమాట, లైక్ క్లచ్ ప్లేట్స్ కదా. ఈరోజు వచ్చేసి ఇంజన్ కేసింగ్కి సమ్ కవర్ ఉంటుంది, సో అది తీసుకున్నాము. లైక్ ఇంజన్ ఆయిల్ లీక్ ఉంది కదా నిన్న మన బైక్లో, సో అది చెక్ చేయడానికి తీసినప్పుడు ఆ కూలెంట్ అంతా పోయిందంట. సో కూలెంట్ కూడా తీసుకురమ్మని చెప్పారు, అది కూడా తీసుకున్నాం. మళ్ళా యాక్చువల్గా నేను అనవసరంగా లాస్ట్ టైం కూలర్ మార్పించాను, సో మార్పించకుండా ఉంటే బాగుండేది. సో ఈరోజు కూడా మళ్ళీ ఒక 1200 అయితే అయింది. సో లాస్ట్ టైం ఏమో 2500 ఓన్లీ స్పేర్ పార్ట్స్కి, ఈరోజు కూడా ఒక 1200 దాకా అయింది అనమాట. ఇంకా తప్పదు అంతే అనమాట. సో ఈ బైక్స్ మీద ఇష్టం పెంచుకుంటే ఇలాగే ఉంటుంది. సో మనమేమో బ్యాడ్ లైక్ బైక్ బ్యాడ్ కండిషన్లో వాడలేము, అలా చూస్తూ ఊరుకోలేము, సో చేపించేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఇంజన్ లీక్ అని చెప్పా కదా, సో ఫోన్ చేస్తే ఎంతసేపటికి ఇంజనీర్లు కొనుక్కోరా అని చెప్తా ఉన్నారు. ఇక లెఫ్ట్ లోపల క్యాస్ట్రాల్ తీసేసుకుంటాను. యాక్చువల్గా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను, బట్ అది ఎప్పటికి వస్తుందో. ఒక 100 రూపీస్ తేడా అయితే మాత్రం ఇక్కడే కొనేస్తారు ఇప్పుడు ఇంజన్ ఆయిల్. చూద్దాం ఎంత చెప్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వెనక మాల్ వచ్చేసి మనకి ఒక క్యాస్ట్రాల్ షాప్ అయితే కనిపించింది. నేనైతే ఇంజన్ అదే అనమాట బైక్ యూజ్ చేసేది. సో ఆడికి అడిగితేనేమో బైక్స్కి అయితే లేవు, ఓన్లీ 4 వీలర్స్ అండ్ ఆటోస్ కొన్నాయని చెప్పాడు. ఇంకో చేశాను. సో మనకి లీక్ అయింది ఇంజన్ ఆయిల్, ఒక 20% ఆయిల్ అయితే పోయిందంట బైక్లో నుంచి. కమల్ ఏం చెప్పాడు అంటే ఇంజన్ ఆయిల్ కూడా తీసుకురమ్మని చెప్పాడు. అదే నా బాధ కూడా, నేను అన్నీ చేంజ్ చేస్తే ఒక 10 డేస్ కూడా కాలేదు, మళ్ళీ అన్నీ మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆప్షన్ కూడా లేదు మనకి చేంజ్ చేయాల్సింది, అందుకని ఇప్పుడే ఆర్డర్ పెట్టాను అనమాట. లైక్ అది వచ్చేసి 9 లోపల డెలివరీ అని చూపిస్తుంది, చూద్దాము. అది కానీ అరౌండ్ 7 o'clock వచ్చినా నేను తీసుకెళ్ళి మార్పిచ్చేస్తాను. ఇంకా లేదు లేట్ వస్తే ఏంటంటే బైక్ అక్కడే పెట్టేసేసి రేపు మార్నింగ్ తీసుకెళ్ళి చేంజ్ చేపిస్తాను ఇంజన్ ఆయిల్ నేను. సో ఒకసారి మనం మెకానిక్ షాప్కి వెళ్ళిన తర్వాత చూద్దాము బైక్ కండిషన్ ఏంటి ఏంటి అనేది. అదిగోండి లోపల మన బైక్ మొత్తం బట్టలన్నీ పేస్తున్నాడు మన బండికి.
దిగండి మన బైక్ అసలు మొత్తం ఏ పాటుకు ఆ పాటు దిగేస్తున్నారు మొత్తం ఫెయిరింగ్స్ అన్నీ. వర్షం కూడా ఎలాగ ఉంది, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి మనం. సో ప్రస్తుతానికి మనకు బైక్ గురించి అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు క్లచ్ ప్లేట్ మార్చాలంటే ఏంటంటే, సో వాళ్ళు ముందు ఆ క్లచ్ ప్లేట్స్ని ఇంజన్ ఆయిల్లో లైక్ కొంచెం ముంచి పెడతారనమాట రొటేట్ అవ్వడానికి. సో నేనేం చెప్పానంటే ఇంజన్ ఆయిల్ మనకి రావడానికి టైం పడుతుంది, సో ఒక 3 అవర్స్ అయినా పడుతుంది డెలివరీ అవ్వడానికి అది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంజన్ ఆయిల్ ఉంది కదా, సో దాంట్లో డిప్ చేసి పెట్టమని చెప్పాను. అమలు ఏం చెప్పారంటే ఇంజన్ ఆయిల్లోకి డస్ట్ పార్టికల్స్ వచ్చాయని చెప్పాడు అనమాట. అయితే అర్థం అవ్వలేదు ఈ లాజిక్. తర్వాత అబ్బాయి ఏం చెప్పారంటే, సో మీకు క్లచ్ ప్లేట్స్ రప్చర్ అయ్యి రాంగ్ ఫిట్టింగ్ కదా, రప్చర్ అయిన తర్వాత మనకి సో చిన్న చిన్న లైక్ రెసిడ్యూ అంతా పడుతుంటుంది కదా, రప్చర్ ఎక్కువ అయ్యి చిన్న చిన్న పొడిలాగా పడిపోయిందంట ప్లేట్ అనేది అరిగి. సో ఆ పడిందంతా మనకి ఇక్కడ ఆయిల్లో మిక్స్ అయ్యేసి కొంచెం బాగాలేదని చెప్పాడు ఆయిల్. నేనైతే మిగతా అన్ని మార్చామని చెప్పాను. లీక్ వచ్చేసి అది గ్యాస్కెట్ ఏదో కట్ అయిందంట ఒకటి, లైక్ దాన్ని కూడా చేంజ్ చేయాలని చెప్పాడు. సో అది ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా. మరి దానికి ఏంటంటే ఫ్రంట్ రేడియేటరు అండ్ సిలిండర్ పైపు ఏదో చాలా చూపించాడు, అవన్నీ ఇప్పాలంట. చూద్దాం బిల్ ఎంత. సో నిన్నైతే 1500 నుంచి 2000 వరకు చెప్పాను అనమాట కమలు. చూద్దాం మరి ఎంత బిల్ వేస్తాడు. సో నేనేమంటున్నా అంటే, సో అన్నీ సెట్ అయిపోయింటే ఈ పార్టీగా మనకి చేతికి బైక్ వచ్చేస్తుంది అనుకున్నా. బైక్ మొత్తం డిస్మాంటిల్ చేసి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట. చెప్పా కదా మనకైతే ఇబ్బందులు, మళ్ళీ మళ్ళీ మనం మెకానిక్ షాప్ తిరగకుండా ఒకేసారి అన్నీ అయిపోతే బాగుంటుంది.